Hi friends, ఈ కెమెరా వచ్చేసి EZVIZ C6CN కెమెరా అండి. C6CN ఈ కెమెరా వచ్చేసి 720p అంటే 1 మెగాపిక్సెల్ కెమెరా. దీనిపైన వచ్చేసి ఇంటర్నెట్ PT కెమెరా అని రాశారు. ఇది వచ్చేసి ప్యాన్ టిల్ట్ ఉంటుందండి. ఈ కెమెరాలో స్మార్ట్ మోషన్ డిటెక్షన్ ట్రాకింగ్ ఉంటుంది, ప్రైవసీ మోడ్ ఉంటుంది, 2.4 GHz వైఫైలోనే పనిచేస్తుంది, 5 GHzలో పనిచేయదు. నైట్ విజన్ అప్ టు 33 feet లేదా 10 meters వరకు వస్తుంది. 2-way టాక్ ఉంటుంది, 16 feet లేదా 5 meters వరకు మనం మాట్లాడేది రికార్డ్ చేసుకుంటుంది. ఇంటెలిజెంట్ లింకేజ్ విత్ అలారమ్ సెన్సార్స్ ఇన్ EZVIZ యాప్. ఇది వచ్చేసి మైక్రో SD కార్డ్ అప్ టు 128 GB వరకు సపోర్ట్ చేస్తుంది. 256 వేస్తే పనిచేయదు. 32, 64 ఇవన్నీ అంతవరకు మనం వేసుకోవచ్చు. బాక్స్ మీద దీని ప్రైస్ వచ్చేసి 5100 ఉంది, కానీ మార్కెట్లో మనకి 50-60% వరకు తక్కువకే దొరుకుతుంది. బాక్స్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం. బాక్స్ అయితే చూడటానికి ఇట్లా ఇచ్చేసారు. ఇందులో వచ్చేసి కెమెరా ఉంది. కెమెరా చూడటానికి చాలా బాగుంది, చాలా సింపుల్గా చిన్నగా ఉంది. ఇది కింద వచ్చేసి మనం సీలింగ్ మౌంట్ చేసుకుంటాకి క్లిప్ లాగా ఇచ్చేసారు. దీనికి ఒక ప్లాస్టిక్ ప్యాడ్ ఇస్తారు, దాన్ని లాక్ చేసుకోవాలి సీలింగ్ ఫిక్స్ చేసుకుంటాకి. కెమెరా లెన్స్ పైకి జరిపితే కింద మనకి మెమరీ కార్డ్ స్లాట్, రీసెట్ బటన్ రెండు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇండికేటర్ లైట్ ఉంది, మైక్ కూడా ఉంది. వెనకాల వచ్చేసి మనకి ల్యాన్ పోర్ట్ ఉంది, అలాగే మైక్రో USB అడాప్టర్ పెట్టుకుంటాకి ఉంటుంది. దీనిలో ఛార్జింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్ పవర్కి కనెక్ట్ చేసుకొని ఉండాలి అడాప్టర్తో. ఈ చిన్న బాక్స్లో వచ్చేసి మనకి పవర్ అడాప్టర్ ఇచ్చేసారు. ఇది 5 volts 2 amps. ఇది వచ్చేసి ప్లాస్టిక్, దీన్ని మనం సీలింగ్ మౌంట్ చేసుకుంటాకి ఇట్లా లాక్ అవుతుంది. 3 screws మనం సీలింగ్ మౌంట్ లాక్ చేసుకుని సీలింగ్కైనా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే టేబుల్ టాప్ కిందైనా పెట్టుకోవచ్చు, టేబుల్ పక్కనైనా టేబుల్ మీదైనా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి దీనికి 2 IR లైట్స్ ఉన్నాయి, పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. ఇన్ఫ్రారెడ్ లైట్స్ ఇవి. అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి ఒక ఇండికేటర్ లైట్, ఒక మైక్ ఉంది. సైడ్లో వచ్చేసి ఇటు ఒక స్పీకరు, అటు ఒక స్పీకరు, 2 speakers ఉన్నాయి. మనం మాట్లాడేది మనం ఇటు సైడ్ నుంచి ఈ స్పీకర్ ద్వారా మాట్లాడవచ్చు. వాయిస్ అయితే అంత లౌడ్గా ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది. సైలెంట్గా ఉంటేనే మనకి క్లియర్గా వినిపిస్తుంది. ఇది వచ్చేసి సీలింగ్కి డ్రిల్ టెంప్లేట్. బాక్స్లో వచ్చేసి మనకి ఇంకేమున్నాయో చూద్దాం. వెనకాల వచ్చేసి ఈ USB కేబుల్ ఇచ్చేసారు, మైక్రో USB కేబుల్. ఇది మైక్రో USB కేబుల్ వచ్చేసి అప్ టు మనకి 2 to 3 meters వరకు ఉంటుంది. కెమెరా అయితే సీలింగ్కి ఈ రకంగా ఫిక్స్ చేసేసాను. ఇది చూడండి, నేను ఎటు తిరిగితే అటు నన్ను మోషన్ ట్రాకింగ్ అయితే చేస్తుంది. ఇటువైపు వస్తే రైట్ సైడ్ వస్తే అది నాకు రైట్ సైడ్ కూడా తిరుగుతుంది. దీనిలో వచ్చేసి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే హ్యూమన్ డిటెక్షన్ ఉండదు, ఓన్లీ మోషన్ డిటెక్షనే ఉంటుంది. అంటే మనకి ఏమైనా ఫ్లయర్స్, చిన్న పురుగులు ఉంటే వాటిని కూడా డిటెక్ట్ చేస్తుంది ఇది. వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి నైట్ విజన్ అయితే చాలా క్లారిటీగా ఉంది, క్లియర్గా ఉంది. ఇదైతే మార్నింగ్ పగలు. దీనిలో వచ్చేసి మనకి ఆప్షన్స్ అయితే ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇది వచ్చేసి ఈవెంట్స్ అన్నమాట. నైట్ 2 o'clockకి ఆ టైంలో 1 o'clock అట్లా చిన్న చిన్న పురుగులు ఎగురుతున్నా కూడా మనకి ఈవెంట్ డిటెక్షన్ అయింది. ఇది చూసి అయితే మనం కంగారు పడకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ చూద్దాం. ఈ సెట్టింగ్స్ అన్నీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. EZVIZ కెమెరాస్కి ఫ్లిప్ ఇమేజ్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇందులో వచ్చేసి మోషన్ ట్రాకింగ్ ఇది, అట్లాగే అలారం షెడ్యూల్ కూడా మనం చేసుకోవచ్చు. సైరన్ కూడా మోగుతుంది ఇందులో. ఎవరైనా అన్నోన్ పర్సన్ మన ఇంట్లో కనుక, ఆఫీస్లో కనుక, షాప్లోకి వస్తే సైరన్ మోగించవచ్చు. ఇన్సెన్స్ అంటే చిన్న బీప్ వస్తుంది, సాఫ్ట్ అంటే సైరన్ మోగుతుంది, సైలెంట్ అంటే ఏమీ మోగదు, సైలెంట్గా ఉంటుంది. డ్యూరేషన్ ఇంటర్వెల్ కూడా పెట్టుకోవచ్చు. మోషన్ డిటెక్షన్ ఏరియా కూడా ఉంది. ఇది వచ్చేసి నోటిఫికేషన్ షెడ్యూల్ అన్నమాట. నేను వచ్చేసి నైట్ 8కి నుంచి midnight 12 వరకు, మళ్ళీ midnight 12 నుంచి మార్నింగ్ 8 వరకు సెట్టింగ్ అయితే చేశాను. జనరల్గా షాపుల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఆ టైం నుంచి మార్నింగ్ వరకు, మీరు ఏ టైంలో క్లోజ్ చేసుకుంటారో ఆ టైం నుంచి మార్నింగ్ వరకు పెట్టుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్యూచర్లో. మనం ఎప్పుడు చూడని డివైజెస్ కూడా ఉన్నాయి అలారం సిస్టమ్స్లో. అవి మిస్ కాకుండా ఉండటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.